హాయ్ పిల్లలు, ఆల్రౌండ్ బామ్మ ఛానల్కి స్వాగతం. సో నేను చెప్తున్నది ఏంటంటే, ఎయిడ్స్ అంటే అది ఇప్పుడు డాక్టర్లు చెప్పారు. ఇప్పుడు నేను పెడుతున్నాను, కంపల్సరీగా అది పెడుతున్నాను. లేడీ డాక్టర్ కూడా మాకు ఫ్యామిలీ డాక్టర్ గారు ఆవిడ కూడా మాకు వాయిస్ మెసేజ్ పంపించారు పెట్టమని. మెయిన్ ఏంటంటే వాళ్ళని ఎవరు కూడా చిన్న చూపు చూడకండి. డాక్టర్ చెప్పారు సమాజంలో ఏంటంటే మనకి పబ్లిక్లో అవేర్నెస్ రావాలండి. అది సో మామూలుగా ఇది ఈవెంట్ ఏంటి, అది ఎలా ప్రకటిస్తుంది, సో తర్వాత అది ప్రివెన్షన్ అనమాట. పక్కవాళ్ళు రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆల్రెడీ ఇది వ్యాధి ఉన్న వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి అన్నది ప్రజల్లో అవగాహన ఉండాలండి. అది సో ఈ రోజుల్లో ఒకప్పుడంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి 1981 అనుకుంటా ఫస్ట్ ఎయిడ్స్ అనేది నమోదైంది ప్రపంచంలోని. ఆ తర్వాత ఆ టైంలో ఎక్కువ అవేర్నెస్ రాకపోవడం, ఎలక్ట్రానిక్ ట్రీట్మెంట్ రాకపోవడం వల్ల ఏంటంటే ఎవరికి తెలియలేదు అసలు ఈ వ్యాధి ఎలా సంక్రమిస్తుంది, ఎలా రాకుండా చూసుకోవాలి, వస్తే ఏం చేయాలి అన్నది ఎవరికి తెలియలేదు. తర్వాత 1990s 2000 ఇలాగా కాలం పెరిగి వచ్చి కూడా మనకి వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ మీడియా అనమాట. ప్రపంచం నలుమూలలంటే ఏ వైపున ఎక్కడ ఏం జరుగుతున్నా సరే వెంటనే నిమిషాల మీద మనకు తెలుస్తుంది. ఈ వాట్సాప్ ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలుస్తుంది అనమాట. సో అందరికీ కూడా దే హ్యావ్ నాలెడ్జ్, పుస్తకాలు చదవాల్సిన పనే లేదండి. సో అన్ని దీని మీడియా ద్వారా మనం తెలుసుకుంటాము, పక్క మనం తెలుసుకుంటాము, మన జాతరలు పాటిస్తాం అనమాట. సో ఈ మెయిన్ థింగ్ ఏంటంటే మనకి పబ్లిక్లో ఒక లెటర్స్ రిటర్న్ జరగాలండి. మన ఇండియాలో హైయెస్ట్ లెటర్స్ ఏదైతే కేరళలో ఉంది, అటువంటి కేరళలాగే అన్ని స్టేట్స్ కూడా అవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే ఆ లెటర్స్ అనేది పెరిగితే అందులోని కూడా ఆ ఎడ్యుకేషన్ తర్వాత నాలెడ్జ్ లెవెల్స్ పెరుగుతాయి. తర్వాత మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాగే మనం సేఫ్గా ఉండాలి లైఫ్ లాంగ్, సో హౌ టు ప్రివెంట్ ఇట్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో స్కూలింగ్ అనేది మీరందరూ పిల్లలు, స్కూలింగ్ అనేది చాలా బలమైన వ్యవస్థ అండి మన సమాజంలోని. ఇంకా మనకి స్కూల్ ఎడ్యుకేషన్ తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ ఈ రెండు కూడా మనకి మెయిన్ డిపార్ట్మెంట్స్ అండి అసలు. సో మనకి స్కూల్ లెవెల్లో మీరు ఉన్నారు, మీరందరూ బాగా జాగ్రత్తగా చదువుకుంటారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మీకు పెంపొందించారు. ఈ హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అండి. ఇది వైరస్, ఈ వైరస్ వల్ల వచ్చే డిసీజ్ ని ఎయిడ్స్ అంటారు. అందరూ హెచ్ఐవి అంటారు, ఎయిడ్స్ అంటారు. ఎయిడ్స్ అనేది వ్యాధి, అది దేని ద్వారా వస్తుందో ఆ వైరస్ పేరు హెచ్ఐవి. ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అనమాట. ఇది ఏంటంటే ఇది ఎక్కువ బ్లడ్ ద్వారా ఎక్కువ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, కానీ వాళ్ళ సలైవా ద్వారా కానీ లేకపోతే వాళ్ళ ఎనీ ఎక్స్క్రీటరీ బాడీ ఫ్లూయిడ్స్ వల్ల కాదు, అంటే వాళ్ళని టచ్ చేయడం వల్ల కానీ లేకపోతే వాళ్ళతో మాట్లాడడం వల్ల కానీ లేకపోతే వాళ్ళు తిన్న ప్లేట్స్లో మనం తినడం వల్ల కానీ అలా ట్రాన్స్ఫర్ కాదు. కానీ వాళ్ళ బ్లడ్ అంటే వాళ్ళ హాస్పిటల్స్లో వాళ్ళు యూజ్ చేసే నీడిల్స్ వేరే వాళ్ళ ద్వారా, వేరే వాళ్ళు యూజ్ చేయడం కానీ లేకపోతే ఆ నీడిల్స్ ని అలాగా, లేదా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ హెచ్ఐవి టెస్ట్ లేకుండా బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరుగుతూ ఈ బ్లడ్ ద్వారా ఎక్కువ ట్రాన్స్ఫర్ అవుతుంది తప్ప వాళ్ళ సలైవా ద్వారా కానీ బాడీ వేసెస్ ద్వారా కానీ అలాగే ఏమీ ట్రాన్స్ఫర్ కాదు. సో వాళ్ళని మనం మాట్లాడచ్చు, హగ్ చేసుకోవచ్చు, వాళ్ళతో మనం ఉండొచ్చు, ఏం ప్రాబ్లం ఉండదు. సో ఇదేంటంటే హెచ్ఐవి అనేది డైరెక్ట్ బాడీలోకి వెళ్ళి మన బ్లడ్ లో ఉండే టీ సెల్స్ అంటారు వాటిని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఏదైతే ఇమ్యూనిటీకి చాలా అవసరమో ఆ సెల్స్ వాటిని ఎఫెక్ట్ చేస్తుంది. సో అదేంటంటే ఇంకో గుణం ఏంటంటే హెచ్ఐవికి ఆ టీ సెల్స్, ఒకవేళ మనం ఏదైనా మెడిసిన్ ఇచ్చినా సరే ఆ వైరస్ అనేది వెంటనే దాని డిఎన్ఏ మార్చేస్తుంది అనమాట. అప్పుడు దానివల్ల మనం ఏ డిఎన్ఏ అయితే ఆ మెడిసిన్ ఇస్తామో అది ఆ మెడిసిన్ అనేది ఆ వైరస్ కి పనిచేయదు. ఎందుకంటే దాని యొక్క డిఎన్ఏ కాన్స్టాంట్ గా మారుతూ ఉంటుంది. దాన్ని అది ఎందుకు అలాగ అవుతుందంటే రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. దానివల్ల అది ఏంటంటే దాన్ని డిఎన్ఏకి ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ డిఎన్ఏ కింద మార్చేయడం వల్ల ఏమవుతుందంటే మొత్తం ఇంకా మనం ఏ మెడిసిన్ ఇచ్చినా దాని మీద ఎఫెక్ట్ కాదనమాట. కాకపోతే మెడిసిన్స్ వాడడం వల్ల, అలాగని మెడిసిన్స్ వాడకూడదు అని కాదు, మెడిసిన్స్ వాడాలి. దానివల్ల ఏంటంటే ఎక్కువ అంటే మన పెయిన్ తగ్గుతుంది కొంచెం, అంటే డెత్ అనేది డిలే అవుతూ ఉంటుంది కొంచెం. అంటే బాగా ఎక్కువ పెయిన్ఫుల్ గా కాకుండా కొంచెం డెత్ డిలే అవుతుంది, కొంచెం లైఫ్ ప్రాలాంగ్ అవుతుంది. అది ఇంకోటి ఏంటంటే
ఇప్పుడు లెప్రసీ అలాంటి వాటి వల్ల కాకుండా హెచ్ఐవి అనేది కొంచెం అంటే నాన్ కాంటాక్టబుల్ అని చెప్పొచ్చు. అంటే అలాగని మరీ అంటే వాళ్ళు యూజ్ చేసే నీడిల్స్ వాడడం కానీ అలా చేయకూడదు. కానీ వాళ్ళతో మనం అందరి అంటే మన ఫ్రెండ్స్ తో లేకపోతే మన కలీగ్స్ తో ఎలా ఉంటామో వాళ్ళతో కూడా ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అది ఏంటంటే మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల మెడిసిన్స్ వల్ల మనం ఏంటంటే అంటే పెయిన్ఫుల్ గా కాకుండా కొంచెం అది ప్రొలాంగ్ అవుతుంది లైఫ్, అంత పెయిన్ఫుల్ డెత్ అనేది జరగకుండా ఉంటుంది అనమాట. సో హెచ్ఐవి అనే కాదు, ఎవరైనా ఒక టైంకి అంత డెత్ అనేది అందరూ ఫేస్ చేస్తూనే ఉంటాం. దాని గురించి మనం హెచ్ఐవి వల్లే చనిపోవడం అని కాదు, ఎవ్రీ అందరూ మ్యాన్ ఇస్ అన్ ఇమ్మోర్టల్, ఐ మీన్ మోర్టల్ పర్సన్ కాబట్టి అందరూ డెత్ ఫేస్ చేయాలి ఎప్పటికైనా, కాకపోతే వీళ్ళు కొంచెం తొందరగా వెళ్తారు కాబట్టి. సో దాన్ని అదో పెద్ద డిజీజ్ అని చెప్పేసి మనం చూడని అవసరం లేదు, ఎందుకంటే అందరూ ఉండిపోం కాబట్టి అందరూ వెళ్ళిపోతాము. సో కానీ ఉన్న లైఫ్ ని చాలా ప్రశాంతంగా ఉండాలి, ఆ డిజీజ్ కి తొందరగా మనం ఎఫెక్ట్ అంటే బాగా ఎక్కువ సఫర్ అవ్వకుండా ఉండాలంటే దాని తగ్గ మెడిసిన్స్ వాడుతూ ఉండాలి, అలాగే దాని తగ్గ ఫుడ్ రెస్ట్ తీసుకోవాలి, మెయిన్ మెంటల్ స్ట్రెంగ్త్ అనేది పెంచుకుంటూ ఉండాలి. అండ్ మెయిన్ ఎవరైతే అందరూ పక్కన ఉంటారో ఆ డిసీజ్ పేషెంట్స్ తో వాళ్ళతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ వాళ్ళతో ఎప్పుడు ఉండొచ్చు, వాళ్ళ ఫుడ్ ఇవ్వచ్చు మనం, వాళ్ళతో మనం బెడ్ షేర్ చేసుకోవచ్చు, వాళ్ళతో మాట్లాడచ్చు, వాళ్ళతో మనం హ్యాపీగా ఉండొచ్చు. దానివల్ల అందరూ జీవించాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, ఎంతో ఉన్నత స్థానాలకి ఎదగాలి, సమాజంలో మంచి గుర్తింపు తీసుకుని రావాలి, అదే నేను కోరుకుంటున్నా అండి. ఒక థ్యాంక్ యూ. అలాగే సమయ భావం అయింది, పిల్లలు ఒక 5 నిమిషాలు ఆగితే అంతా డెలిగేట్స్ ఉన్నారు, 2 నిమిషాలు తలా మాట్లాడిన తర్వాత మధ్యాహ్నం కలెక్టరేట్లో ఉంది. అలాగే ఈ డెలిగేట్స్ అందరూ కూడా అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా కలెక్టరేట్ 12 o'clock రావాల్సిందిగా కోరుతాను. అలాగే మన మధ్యాహ్నం ఎలాగంటే సార్ కూడా ఏదైతే హెచ్ఐ వ్యాధిగ్రస్తులు పిల్లలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ గురించి కూడా మీరు కేర్ తీసుకుని ఎలాగే ఉంటుంది వెంకయ్య గారు మొదటి జరిగించాలి మీరు, అలాగే మన మధ్య డెస్టిటేషన్ గారు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పిల్లలకి మంచి మెరుగైన జీవనోపాధి కోసం జరిగే అవకాశాలు ఎవరైతే చూడవలసింది కోరుతూ అలాగే వెంకటరావు గారిని మాట్లాడమని కోరుతున్నాను. ఈరోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈ యొక్క ఏరియా ఆసుపత్రిలో నిర్వహిస్తున్న ఈ సభ అధ్యక్షులు మన డేమండ్ ఎస్ఓ మేడం, అలాగే డిసిహెచ్ఎం మేడం, అలాగే మన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు మన వెంకయ్య నాయుడు విహరి గారు, రైట్ హాజరైనటువంటి డాక్టర్సు వైద్య సిబ్బంది అందరికీ వందనాలు, బిడ్డలందరికీ ఆశీస్సులు. మరి ఈరోజు ఈ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మన కాలంలో ప్రపంచ వ్యాపిత సమస్యగా ఈ ఎయిడ్స్ ముందు లైంగిక సంబంధాల వల్ల వచ్చినటువంటి ఇది మన ప్రపంచాన్ని గడగడలాడించింది. దానితో పాటు ఇది ఎలా వ్యాప్తి అవుతుంది, దీని నివారణ ఏమిటనే దాని మీద చాలా పరిశోధనలు చేసి దీనికి సంబంధించి ప్రజలందరికీ అవగాహన కల్పించేటువంటి పని చేయటం జరిగింది ఈ కాలమంతా. అందువల్లనే ప్రస్తుతం ఈ యొక్క ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పెరుగుదల అనేది శాతం రీచార్జ్ చేసి తగ్గిందనే చెప్పాలి. డాక్టర్ సార్ సూపరెంట్ గారు తగ్గిందనే చెప్పాలి.
ఉన్నవాళ్ళు భయపడే పని లేదు. సో ఎవరైనా సరే మరీ గవర్నమెంట్ మీదే ఆధారపడకుంటాను, కొంచెం బయట కూడా చాలా డబ్బున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ చెప్తున్నాను. నేను వాళ్ళకి ఎక్కువ ఫుడ్ కావాలి కాబట్టి ఫుడ్ ప్రాబ్లం మెయిన్ అది. ఎవరైనా సరే దాతలు కొంచెం వాళ్ళకి కొంచెం ఫుడ్ కిట్లు ఇస్తుంటే బాగుంటుందని నా మనవి. ఇవన్నీ కూడా మీరు డాక్టర్ చెప్పినవన్నీ కొంచెం పాటిస్తారని నేను భావిస్తున్నాను. సో పిల్లలందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆ భగవంతుడు చల్లగా చూడాలి. మీరు వ్యాధులు ఉండి కూడా మీరు అందులో జయించుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అమ్మ ప్లకార్డ్స్ ఉన్న వాళ్ళు ఫ్రెండ్ ఫ్రెండ్ ఒకసారి మీరు అలా చెప్తే పేస్ దగ్గర తరుపు కట్టి మరి మరి ఈ రోజున మనం ఇట్లా నిలబడ్డామంటే ఈ యొక్క మన శక్తి మన మల్లవర ప్రవీణ్ అలాగే లయన్స్ క్లబ్.